ఎన్నికాలకు వచ్చినాయి వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కింద వాళ్ళందరినీ బలి పసూలు చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ డర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో అందుకే నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట్ అడుగుతున్నా ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎటు కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంతకుముందు ముందు వేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్త అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదాలు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా అది ఎందుకు అడుగుతున్నారు ఏంటి వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పారు సో ఎవరో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు అద్భుతంగా ఉంది కదా మీరే కంగారు పడుతున్నట్టున్నారు మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు మాకు సమన్వయం లేదని మీరు ఎట్లా తెలుస్తారు మేము కలిసి పని చేస్తున్నాం ప్రోగ్రాములు చేసుకున్నా యాక్టివిటీ జరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు ఎక్కడ గొడవలు లేవు ఎందుకు భయపడాల్సిన అవసరం అని సమన్వయం లేదని మీరట చెప్తారు అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారండి అవును అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన అని చెప్పే పరిస్థితికి వచ్చారు కదా మీకు అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ టీచర్స్ కేబీజీవి టీచర్లు విద్యుత్ కార్మికులు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం అది దివాళే తీసి దివాళా తీసేసింది ప్రభుత్వం అయిపోయింది డబ్బులు లేవు నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పా మీరు న్యాయబద్ధ అయిన డిమాండ్లన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని వాళ్ళకు ఒకటే చెప్పాం మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ అనుకున్నాం ఒక రెండు మూడు జనసేన వార్లు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుచుతాం అంతవరకే తప్ప అదనంగా చేయలేకపో చేయట్లేదు ఈసారి కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా వాళ్ళ జీతం పెంచం సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎవరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను వాళ్ళందరి జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా